హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను ఫ్రెండ్స్. ఇవైతే తొంగాడు పూలు. ఈ తొంగాడు పూలతో నేను సోప్ అయితే తయారు చేసినాను. ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా. ఈ సోప్ చాలా మంచిదండి. తొంగాడు పూలతో సోప్ తయారు చేసుకుంటే కన్నా ఈ తొంగాడు పూలు మనం ఏం చేయాలంటే ఫుల్ డ్రై చేసుకుని పౌడర్ మాదిరి చేసుకొని మనం డైలీ మన ఫేస్ ప్యాక్ అనేది చేసుకునే ఉంటే కన్నా మన స్కిన్ అయితే మచ్చలు ఉన్నాయి కూడా, లేదంటే మన స్కిన్ పైన ర్యాషెస్ కానీ లేదంటే మామూలు గుల్లలు కానీ అన్నీ ఈజీగా పోతుంది. సో ఈ సోప్ ఎలా తయారు చేయాలి అనేది కూడా లేట్ చేయగానే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాము. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడైతే కన్నా 1¼ కప్పు పూలు తీసుకున్నానండి. తొంగాడు పూలు అయితే కన్నా ఈ తొంగాడు పూలు ఈ మాదిరి చిన్న చిన్న కొమ్మలు ఏమైనా ఉన్నాయి కూడా కొమ్మలన్నీ తీసేసుకొని పూలు కానీ చిన్న చిన్న మగ్గలు కానీ ఉన్నాయి కూడా అన్నీ వేసేసుకోవాలా. చూడండి ఎంత బాగున్నాయో. ఈ పూలు అయితే మన స్కిన్కు చాలా మంచిదండి. ఇప్పుడైతే కన్నా మిక్సీ జార్ తీసుకొని ఈ పూలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలా. మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలా. ఒకసారి మామూలు మిక్సీ పట్టుకొని ఇప్పుడు 3 స్పూన్లన్నీ మనం రోజ్ వాటర్ అనేది వేసుకోవాలండి. మనకు మెదగలేదు కదా, మనము నీళ్ళు యాడ్ చేయకుండా మామూలుగా రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 3 స్పూన్లు రోజ్ వాటర్ యాడ్ చేయటం వల్ల మనకు తొందరగా మెదుగుతుంది, మన స్కిన్ పైన ఉండే గుల్లలు కానీ లేదంటే డస్ట్ కానీ ఈజీగా పోతుంది. ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ చేసినాను చూడండి. ఈ మాదిరిగా ఫిల్టర్ చేయాలని అవసరం లేదండి. మనం మెత్తగా పేస్ట్ చేసుకునేమంటే సరిపోతుంది, ఫిల్టర్ ఏం అవసరం లేదు. ఈ మాదిరి పేస్ట్ చేసుకోవాలా. ఇదంతా కూడా నాకు 1/2 కప్ వచ్చింది, అది అంతేనండి. ఇప్పుడు ఇక్కడైతే కన్నా నేను పేర్ సోప్ తీసుకున్నానండి. పేర్ సోప్ బదులు మీరు మామూలుగా ఏ సోప్ అయినా తీసుకోవచ్చు. గ్లిజరింగ్స్ ఎక్కువ ఉండే సోప్ అయితే తీసుకోవాలా. చంద్రికా గ్లిజరింగ్ కానీ లేదంటే మామూలు పేర్ సోప్ కానీ లేదంటే మామూలు మేడి మిక్స్ గ్లిజరింగ్ సోప్ ఉంది అదైనా తీసుకోవచ్చు. ఇక్కడ వేడి వేడి చేసుకోవాలా. ఆ నీళ్ళు వేడైనాక మనం సోప్ గిన్నె అనేది అందులో పెట్టుకొని డబుల్ బాయిలింగ్ అనేది చేసుకోవాలా. డబుల్ బాయిలింగ్ చేసుకోవటం వల్ల మనకు సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుందండి. ఉడకని గుడుదు సోప్ అయితే కన్నా ఈ మాదిరిగా కొంచెం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని మనం డబుల్ బాయిలింగ్ చేసుకుంటే సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా మెల్ట్ అయిపోతుందో. మీరు ఇంకా తురుముకున్నా లేదంటే గ్రేట్ చేసుకునే కూడా తొందరగా మెల్ట్ అయిపోతుందండి. లేదంటే కట్ చేసుకునే కూడా సరిపోతుంది. ఇప్పుడు సోప్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ అంతా కూడా మనం ఇందులో వేసేసుకోవాలా. మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలా. స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదండి, మీడియంలోనే స్టవ్ పెట్టుకొని మనం సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలా. ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ మాదిరి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏమి ఉడకాలని అవసరం లేదు. ఆ సోప్ బేస్ మనకు ఇదంతా కూడా పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా. ఈ మాదిరి అంతా కూడా మిక్స్ చేసేసుకొని సపరేట్ పెట్టుకోవాలా. ఇక్కడైతే సోప్ ట్రై తీసుకున్నానండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలా. మీరు వ్యాజ్లిన్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకైతే 2 సోపులు వచ్చినాయండి, మీడియం సైజ్ అయితే కన్నా. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కన్నా ఇంకా కొంచెం 3 సోపులు కానీ 4 సోపులు కానీ వేసుకోవచ్చు. పైన ఈ మాదిరి బురుగు అంతా కూడా తీసేసుకోవాలా. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే అలాగే ఉంచేసేయండి. ఈ సోప్ని అయితే కన్నా మనము బయట పెడితే 1-5 గంటల సేపు పడుతుంది. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టినామంటే డీప్ ఫ్రీజర్లో 1 గంట సేపు పట్టిందంటే మనకు సోప్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఫ్రిడ్జ్లోనే పెడతా ఉన్నాను చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసినాను. 1 గంట సేపేనండి సోప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు బయట పెట్టుకుంటే 5 గంటల సేపు ఉండిందంటే సోప్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గంట సేపు సరిపోతుంది. సోప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సోప్ ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి తొందరగా మనకు సోప్ అనేది ఊడొచ్చేస్తుంది. అస్సలు అంటుకోదండి, మీరు డబ్బాలల్లో కూడా చేసుకోవచ్చు. ఈ మాదిరిగా మీ దగ్గర సోప్ ట్రై లేదంటే కన్నా ప్లాస్టిక్ డబ్బాలల్లో కూడా చేసుకోవచ్చు సోప్ అయితే కన్నా. ఏమంటే మనం కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసినామంటే సోప్ ఈజీగా మనకు వచ్చేస్తుంది అంటుకోకుండా. సో మనం మామూలు డబ్బాలైనా చేసుకోవచ్చు, లేదంటే సోప్ ట్రైల్ అయినా చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్లు అయితే సోప్ అయితే తయారు చేసుకోవచ్చునండి. చాలా ఈజీగా సింపుల్గా అనేది సోప్ అనేది తయారు చేసుకోవచ్చు మనమైతే. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా వచ్చేది కూడా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఈ సోప్ వల్ల మన స్కిన్ పైన ఉండే డస్ట్ కానీ లేదంటే గుల్లలు కానీ లేదంటే మామూలుగా పింపుల్స్ కానీ ఉన్నా కూడా ఈజీగా పోతుందండి. చాలా మంచిది ఈ తొంగాడు పూలు సోప్ అయితే కన్నా. పౌడర్ కూడా చేసుకోవచ్చునండి. తొంగాడు పూలు మనం బాగా ఎండబెట్టి మనం మిక్సీ పట్టుకొని జల్లెడు పట్టుకొని మనం నిలువ పెట్టుకునే ఉంటే కన్నా వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ పేస్ట్ అనేది అప్లై చేయొచ్చు కన్నా.
మన స్కిన్ అయితే కనుక చాలా స్మూత్గా షైనింగ్గా బాగుంటుందండి. అలా కూడా ట్రై చేయండి మీరైతే కనుక. చూడండి ఎంత బాగా వచ్చినాయో సోపులు అయితే కనుక. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసినండి, ఇందులో ఏ డౌట్ లేదు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఎలా వచ్చేది కూడా నేను ట్రయల్ అయితే చూపించాను, చేతికి అయితే అప్లై చేసుకుంటాను చూడండి. ఇక్కడైతే కనుక నీళ్ళల్లో కూడా తడిపినాను చూడండి, సోప్ అయితే అస్సలు కరగట్లేదు. సో మనము నీళ్ళు యాడ్ చేయకుండా సోప్ అనేది తయారు చేసుకునే ఉంటే కనుక చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు సోపులు అయితే కనుక. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం సోపులు అనేది తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసినండి ఈ సోప్ అయితే కనుక, ఇందులో ఏ డౌట్ లేదు. ఈ మామూలు తొంగాడు పూలతో కనుక మనకు స్కిన్ పైన ఉండే మచ్చలు కానీ లేదంటే గుల్లలు కానీ ఈజీగా తొలగించేస్తుందండి ఈ సోప్. మనకు చాలా మంచిది, యూస్ఫుల్ బాగా అవుతుంది. మన స్కిన్ పైన ఉండే గుల్లలు కానీ లేదంటే మచ్చలు కానీ, చాలామందికి ఎక్కువ పింపుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా రిమూవ్ చేయొచ్చుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఈ తొంగాడు పూల సోప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. ఇంతే ఈరోజు ఈ వీడియో అయితే కనుక, ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంతవరకు సెలవు, బాయ్.